మనము క్రైస్తవులుగా మారినప్పటి నుంచి క్రైస్తవులకు ఎక్కువగా కష్టాలు రావడము, అవమానాలు రావడము, సంఘం నుంచి వెలివేయడము, కులం నుంచి వెలివేయడము, తమ మతాల వారు తమ బంధుమిత్రులే వారిని ద్వేషించడము, అవమానించడము జరుగుతుంది. అది సత్యము. ఇది అందరి జీవితాల్లో, ప్రతి క్రైస్తవుడి జీవితాల్లో జరుగుతున్నటువంటి ఒక సందర్భం. అయితే ఒక చిన్న విషయము మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఆశపడుతున్నాను. కొద్ది రోజులుగా రాధా మనోహర్ గారు ఒక హిందూ స్వామీజీ గారు యేసుక్రీస్తుని కానీ క్రైస్తవ్యాన్ని కానీ తనకు వీలైన ప్రతిసారి దూషిస్తూ, ద్వేషిస్తూ, అవమానిస్తూ వస్తున్నాడు. అది అందరికీ తెలుసు, మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన విషయమే. అయితే రీసెంట్గా ఎక్కడో ఒక స్వామీజీ గారు కర్ణాటకలో క్రైస్తవులు కానీ ఈ భారతదేశంలో ఉండకూడదు అని చెప్పాడు అని అంటున్నారు. ఆయననే కాదు, చాలామంది చెప్పారు, చాలామంది అంటున్నారు కొన్ని సంవత్సరాలుగా. అయితే మొన్ననో నిన్ననో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో కారుకి లెఫ్ట్ సైడ్లో కూర్చున్నటువంటి ఆ స్వామీజీ గారు మరణించారు. ఈ మరణిస్తే క్రైస్తవ సమాజము లేకపోతే కొంతమంది ఏం చేశారు అంటే, యేసుక్రీస్తుని ద్వేషించాడు కాబట్టి, క్రైస్తవులను దూషిస్తున్నాడు కాబట్టి ఇదిగో ఈ స్వామీజీ మరణించాడు. అది కూడా రాధా మనోహర్ గారు కాదు, ఆయన ఎప్పటి నుంచో దూషిస్తున్నాడు. ఆయన ఆంధ్రాలోనే ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది వేరే ఒకతనికి. యాక్సిడెంట్ అయిన వ్యక్తి వేరే, రాధా మనోహరు ఆయన వేరే. ఈయనేమో అంటే ఎవరైతే మరణించాడో ఆయనేమో ముస్లింలు క్రైస్తవులు ఇండియాలో ఉండకూడదు అని ఆయన. రాధా మనోహర్ గారేమో క్రైస్తవులు, యేసుక్రీస్తు, బైబిలు ఇదంతా లేదా క్రిస్టియానిటీ అంతా కూడా అబద్ధము, లేకపోతే అది నిజం కాదు అని మనం ద్వేషిస్తూ అవమానిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు చనిపోయింది ఒకరు, మాట్లాడుతున్నది అవమానిస్తున్నది ఒకరు. ఇప్పుడు ఏం చేశారంటే క్రైస్తవులు, రాధా మనోహర్ గారే ఇలా ద్వేషిస్తున్నాడు కాబట్టి, క్రైస్తవుని అవమానిస్తున్నాడు కాబట్టి కార్ యాక్సిడెంట్లో చనిపోయారని ఫోటోలు. సరే, మీరు పంపిస్తున్నది కరెక్టా అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. ఫార్వర్డ్ మెసేజ్లు అది అన్ని గ్రూపులలో పంపిస్తున్నారు. అసలు అది అందులో వాస్తవం ఎంతుంది? ఓకే, మరణించాడే అనుకుందాం, రాధా మనోహర్ గారే మరణించాడే అనుకుందాము ఒకవేళ అదే యాక్సిడెంట్లో, కానీ ఆయన కాదు మరణించింది. అయితే ఒకవేళ మరణిస్తే మాత్రం దేవుడే చంపాడా? అంటే యేసుక్రీస్తుని అన్నందుకే ఆయన చనిపోయాడా? లేదా క్రైస్తవులను ద్వేషిస్తున్నందుకే, దూషిస్తున్నందుకే ఆయన చనిపోయాడా అని మీకు తెలుసా? పక్కాగా మీరే ఆయన మరణాన్ని రాశారా? లేకపోతే దేవుడు మీతో ఎక్కడైనా వచ్చి చెప్పాడా ఆయనని నేనే చంపానని? లేకపోతే ఆయనే దీనికి ఆయన చావుకు ఇదే కారణమని మీకు చెప్పాడా? అసలు దేవుని మనస్సు, మీ మనస్సు సేమా? మీ ఆలోచనలు, ఆయన ఆలోచనలు సేమా? అంటే క్రైస్తవుల మీద పడి ఎవరైనా ద్వేషిస్తే, ఎవరైనా తిడితే, ఎవరైనా కొడితే, ఎవరైనా మరి యేసుక్రీస్తుని అవమానిస్తే వారు చచ్చిపోతారా? బైబిల్ అలాగే చెబుతుందా? దేవుడి ఆలోచనలు అలాగే ఉంటాయా? ఒకసారి గమనించాలి క్రైస్తవ సమాజమా, మీ ఆలోచనలు దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటాయా? దేవుని ఆలోచనలతో మీ ఆలోచనలు కలిసిపోతాయా? ఒక మనిషి చనిపోతే ఆనందపడుతున్నారా? ఒక మనిషి చనిపోతే దేవుడే చంపాడు, యేసుక్రీస్తు ద్వారానే చంపాడు, యేసుక్రీస్తుని అవమానించినందుకే చంపాడని ఆనందపడుతున్నారా? ఇదేనా దేవుడు మనకు నేర్పించిన బైబిల్? ఇదేనా మనకు యేసుక్రీస్తు చూపించినటువంటి ప్రేమ? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇంత ఈరోజు అనేక మంది రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోవట్లేదా? ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు మీద, బైబిల్ మీద, క్రైస్తవం మీద హింస అనేది ఇప్పటిది కాదు. ఏదో కరుణాకర్ గారు కావచ్చు, లేకపోతే రాధా మనోహర్ గారు కావచ్చు, లేకపోతే ప్రసాద్ గారు కావచ్చు, వీళ్ళేనా దూషించేది? నో, ఇట్స్ అ వరల్డ్ వైడ్ ప్రాబ్లం. పర్సిక్యూషన్ అనేది క్రైస్తవ్యం మీద కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నది.
యేసుక్రీస్తుని ద్వేషించేవారు, క్రైస్తవులను దూషించేవారు, కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు, త్రాలకు వేడాడ తీసి సింహబోలలో పడేసింది, లేకపోతే వాళ్ళ తలను నరికింది, ఇదేమి కొత్త కాదు. ఇప్పుడు చాలా తక్కువ చెప్పాలంటే, అంటే దేవుడు ప్రతీకారము తీర్చుకుంటున్నాడు అనుకుంటున్నారా మీరు? అదేనా మనకు బైబిల్ నేర్పేది, మనం చదివేది అదేనా? బైబిల్ మనకు అర్థమవుతుందా? కొత్త నిబంధనలో ఎలా ఉంది దేవుని ప్రేమ, పాత నిబంధనలో దేవుని ప్రేమ ఎలా ఉందో అర్థం కావట్లేదా? ఒకసారి బైబిల్ తీయండి, బైబిల్ తీసి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ శత్రువులు, ఒకవేళ యేసుక్రీస్తుని ద్వేషిస్తున్న వారే మీరు మీ శత్రువులని అనుకుంటే, వాళ్ళని ప్రేమించే బాధ్యత మీ మీద ఉంది. మిమ్మల్ని ఈరోజు అవమానపరిచినంత మాత్రాన చెడిపోవాలి, నాశనం అయిపోవాలి, ఎందుకు పనికి రాకుండా పోవాలనుకుంటే మాత్రం అది దేవుని ఆలోచనకు విరుద్ధం. దయచేసి గమనించాలి, ప్రతి క్రైస్తవుడు గమనించాలి. ఒకడి చావును కోరుకోదు క్రైస్తవ్యము, ఒకడు మరణించాలని కోరుకోడు దేవుడు. యేసుక్రీస్తుని ద్వేషించినంత మాత్రాన అతను మరణిస్తాడు అనుకుంటే అది తప్పు. ఒక క్రైస్తవునిగా నువ్వు ప్రేమించాలి, ఒక క్రైస్తవునిగా నువ్వు క్షమించాలి, ఒక క్రైస్తవునిగా అతన్ని దేవుడికే వదిలేయాలి. నీకు చాతనైతే వాక్యాన్ని ప్రకటించాలి, నీకు చాతనైతే అతనికి వివరణ ఇవ్వాలి, అతను అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పాలి, లేదంటే ప్రార్థన చేయాలి. కానీ ఒక మనిషి చావు కోరుకొని, ఒక మనిషి చావును బట్టి సంతోషించడం అనేది అది క్రైస్తవుడి లక్షణము కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చూసుకుందాము. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఒకవేళ యేసుక్రీస్తు నామమును బట్టి, యేసుక్రీస్తుని బట్టి నేను ఒకవేళ నిలదీస్తే, నేను ఒకవేళ బాధ పెడితే, నేను ఒకవేళ అవమానిస్తే, నిన్ను గనక తిడితే, యేసుక్రీస్తుని గనక అవమానిస్తే, నువ్వు ఆనందపడాలి, నువ్వు సంతోషపడాలి, వారిని నువ్వు ప్రేమించాలి, శత్రువులను నువ్వు ప్రేమించాలి. నీ మనసులో ఎటువంటి కల్మషము లేకుండా, అసూయ లేకుండా, లేకపోతే కోపం లేకుండా, ద్వేషం లేకుండా, నరహత్యకు పాల్పడేటువంటి ఎటువంటి ఆలోచన లేకుండా నీ మనసు ఉండాలి. అది దేవుడు చెబుతున్న మాటలు అవి. నీవు నీ సహోదరులతో భేదము పెట్టుకొని నువ్వు యేసుక్రీస్తు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే వద్దు. నువ్వు అక్కడే ఆగి నీ ఇంటికి వెళ్ళి ఫస్ట్ నీ సహోదరునితో నీవు సమాధాన పడాలని, అదే 5వ అధ్యాయం అంతటిలో మీరు చూసుకుంటే 22 పారాగ్రాఫ్లు మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. కొండ మీద ప్రసంగం అంతా మీరు వినాలి, మీరు ఒక్కసారి చదవాలండి, అప్పుడు దేవుని ప్రేమ ఏంటో, దేవుని యొక్క ఆలోచనలు ఏంటో మనకు అర్థమవుతాయి. యేసుక్రీస్తుని ద్వేషించే ప్రతి ఒక్కరు చచ్చిపోవాలంటే ఈ పాటికి కొన్ని వేల మంది చచ్చిపోవాలి, కొంతమంది పెద్ద పెద్ద అధికారులు చచ్చిపోవాలి. అది కాదు, అలా వాడుకోకూడదు దేవుని వాక్యాన్ని. దేవుని ఆలోచనలు మన ఆలోచనలు అనుకుంటే సరిపోదు. 5వ అధ్యాయము 45వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే, మత్తయి సువార్తలో ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షము కురిపించుచున్నాడు. ఇది దేవుని యొక్క ప్రేమ అంటే. ఈరోజు దేవుని ద్వేషిస్తున్న ప్రతి ఒక్కరిని చంపేయాలంటే మన దేశంలో సగానికి సగం మంది చనిపోవాలి. దయచేసి దేవుని వాక్యాన్ని అలా వాడుకోవద్దండి, అలా వాడుకోవద్దు. ప్రేమించాలి మనం, మనం క్షమించాలి. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని దూషిస్తున్న వారి కొరకు, అది మతాన్మాదులైనా లేకపోతే అది ఏ హిందూ సంస్థానికి సంబంధించిన వారైనా కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. వారు హింసిస్తే హింసింపబడాలి మనము. మీకు అలా చేత కాకపోతే మీరు లీగల్గా కేసు పెట్టండి, అంతేలే కానీ దేవుని ఆలోచన చొప్పున ప్రకారంగా నువ్వు హింసింపబడు ప్రతిసారి నువ్వు ఆనందపడాలి. అప్పుడు నీ యొక్క శ్రమ అనేది దేవుని దగ్గర క్రెడిట్ అవుతుంది. అందుకే యేసుక్రీస్తుని నమ్ముకునే తర్వాత అనేక మంది శ్రమపడ్డారు, చాలామంది గాయపడ్డారు. దేవుని యొక్క ప్రేమ అది. మనము క్షమించాలి. ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని అడిగితే 77 సార్లు క్షమించాలి. ఎందుకు క్షమించాలి అని అంటే 77 సార్లు క్షమించిన తర్వాత నీకు అలవాటు అయిపోద్ది కాబట్టి. క్షమా హృదయం మనం కలిగి ఉండాలి, ప్రేమించే గుణం మనం కలిగి ఉండాలి. తనని అప్పగించడానికి వచ్చిన సైనికులను పట్టుకొని ఆయన ప్రేమించలేదా? సైనికులు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు
ఆయన శిష్యులు సైనికుల మీద దాడి చేస్తే ఆ దాడి వలన గాయపడిన సైనికుడిని దేవుడు మళ్ళీ నయం చేయలేదా? ఆయనని అవమానించినప్పుడు ఆయన భరించలేదా? ఆయనను కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఆయనను వాళ్ళు భరించలేదా? ఆయన భరించలేదా? ఒక్కసారి ఆలోచించండి, దేవుని మాటలు మన మాటలు, దేవుని ఆలోచనలు మన ఆలోచనలు చాలా డిఫరెంట్. ఒక మనిషి చావుకుని కొరకు ఎప్పుడు కూడా మనం ఎదురు చూడొద్దు. ఒక మనిషి చెడిపోవాలి, ఒక మనిషి నాశనం అయిపోవాలనేది ఆలోచన క్రైస్తవులకు ఉండకూడదు. కాబట్టి దయచేసి మీరు ఏదైనా షేర్ చేయడానికంటే ముందు ఒకసారి ఆలోచించండి. దేవునిని ద్వేషిస్తున్న వారిని, క్రీస్తుని ద్వేషిస్తున్న వారిని, క్రైస్తవులను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేద్దాము. వారు మారాలి, దేవుడు వారి మనసును మార్చాలి అని ప్రార్థన చేద్దాము. వారిని దేవుడు తిరిగి హింసించాలంటే ఆయనకి ఎంతసేపు? కానీ ఎవరిని దేవుడు ఇప్పుడు శిక్షించడు, దానికంటూ ఒక సమయం వస్తుంది. దేవుడు వారందరికీ సమయం ఇస్తున్నాడు, కాలమునిస్తున్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా శత్రువులను ప్రేమించే హృదయం కలిగి మనం ఉండాలి. వారు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు సమాధానంగా ప్రేమపూర్వకంగా సమాధానం ఇవ్వండి, కానీ వారి యొక్క నాశనాన్ని మనం కోరుకోకూడదు, వారి యొక్క చావును మనం కోరుకోకూడదు. అది మనకు తగదండి, అది మనకు తగదు. బైబిల్ దానికి పూర్తిగా విరుద్ధం. ఒకరికి వాక్యం చెప్పాలంటే ప్రేమతోనే మీరు వాక్యం చెప్పాలి. అలాగే వారు మారతాడులే, కానీ నువ్వు చేస్తావని చెప్తే ఎవరు మారరు. కనీసం వారు వినాలన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, అలాంటి ఆలోచనలు క్రైస్తవులకు ఉండకూడదు. శత్రువులను ప్రేమించే హృదయము, క్షమించే హృదయము, ప్రార్థించే హృదయము మనకు ఉండాలి, మనము నేర్చుకోవాలి.